భరత ట్రావెల్ టెన్స్కి స్వాగతం. నేను వెంకీ, ఉభయ కుశలోపరి. ఈరోజు నేను తిరుపతిలో ఉన్న ఒకనొక ఫైవ్ స్టార్ హోటల్ని రివ్యూ చేయడానికి వచ్చాను అనమాట. అదే సరోవర్ ప్రీమియం, ఇదే మానసరోవర్ ప్రీమియం అని కూడా అంటారు. సో మీరు నా లాస్ట్ తాజ్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్లో రివ్యూ చూసే ఉంటారు, చూడకుండా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది సెకండ్ ఫైవ్ స్టార్ హోటల్ అనమాట తిరుపతిలో. సో హోటల్ విశేషాలన్నీ చూపిస్తాను, టారిఫ్ ఎంత ఉందో కూడా చెప్తాను. అండ్ ఇప్పుడు మనం బ్లాగ్లోకి వెళ్దాం. మనం రూమ్ యొక్క వ్యూ చూద్దాం ఎలా ఉందో. అండ్ దిస్ ఇస్ ఎంట్రన్స్. ఎంట్రన్స్లో కబోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కబోర్డ్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. ఓకే, కోట్ ఇదంతా పెట్టుకోవడానికి ఫస్ట్ ఒక వెల్ డెకరేటెడ్ వెదురుతో చేసిన బుట్ట ఒకటి పెట్టారు. అండ్ ఇవన్నీ ర్యాక్స్ అని అని పెట్టుకోవడానికి స్పేషియస్గా ఉంది. లెట్ మీ క్లోజ్ దిస్. ఓపెన్ చేస్తే లైట్ వెలిగేటట్టు పెట్టారు, చాలా బాగుంది. అండ్ దెన్ దిస్ ఈజ్ వన్ మోర్, ఇక్కడ చూడండి. సో డిజిటల్ లాక్ తెలియదు, అడగలేదు. ఇవి కెటిల్, టీ, కాఫీ ఇవన్నీ. అండ్ ర్యాక్. అండ్ ఇది మినీ ఫ్రిడ్జ్ అనుకుంటా. తీసి బయట పెట్టాలా, ఎలా ఓపెన్ చేయాలో తెలియదు. మనం తర్వాత ట్రై చేద్దాం దీన్ని ఎలా తీయాలని చెప్పేసి. ఓపెన్ అవ్వట్లేదు, అది మినీ ఫ్రిడ్జ్ అనమాట. సో క్లోజ్ చేద్దాం. అండ్ మన బ్యాగ్ ఏం నిలబడితే అలా పడేసేస్తున్నాము. అది స్టోరేజ్ స్పేస్ చెప్పలు వేసుకుందాం. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే నైస్ మిర్రర్ అనమాట, చాలా పెద్ద మిర్రర్. అండ్ ఇది డోర్, ఇదంతా కూడా. అండ్ బెడ్ ఇదంతా చూస్తే చాలా నైస్గా డెకరేట్ చేసి ఉంచారనమాట. అండ్ లోపలికి వద్దాం. ఇంకా ఏ టచ్ చేయలేదు, ఇప్పుడే చెక్ ఇన్ చేసాము మేము. సో బెడ్ పక్కన నైస్గా ల్యాంప్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ దెన్ ఇది కింగ్ సైజ్ క్వీన్ సైజ్ బెడ్ అంటారు. అండ్ ఇక్కడ చూస్తే టీవీ విత్ టాటా స్కై. అండ్ ఇక్కడ కూడా వెల్ డెకరేటెడ్ అనమాట, మంచి పెద్ద మిర్రర్, పక్కనే అటు ఇటు లైట్స్ ఉన్నాయి. మేబీ లెట్ మీ ట్రై టర్నింగ్ ఆన్ లైట్స్. ఓ సూపర్గా ఉంది. సో మేబీ రీడింగ్ టేబుల్ కానీ రెడీ అవ్వడానికి కానీ అనుకుంటా. చిన్న చైర్, ఇక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయి. ఒరియో బిస్కెట్స్, క్యాష్యూస్, లేస్, సమ్ బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ సమ్ డెస్క్. ఓకే, కింద డస్ట్బిన్ చూస్తే రూమ్లో ఇంకా కూర్చోడానికి ఒక ఇద్దరు కూర్చునే ఒక సోఫా, సింగిల్ సోఫా. అండ్ దెన్ నైస్ టీపాయ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ అగైన్ సమ్ నోట్ ప్యాడ్ అండ్ రిసెప్షన్ నంబర్స్, ఫోన్ అంతా కూడా సూపర్గా అయితే ఉన్నాయి. నైస్ ఆర్టిస్టిక్వి ఆర్ట్స్ కూడా ఒక రెండు పెట్టారు. ల్యాంప్స్ ఇవన్నీ అయితే కనుక సూపర్గా ఉన్నాయి. వావ్, సో నైస్. వెల్ డ్రెస్డ్ బాత్రూమ్, లుక్ సో నైస్. నైస్ బ్రాండింగ్ అన్నమాట, ప్రీమియర్ ప్లానెట్ అని. నో స్మోకింగ్, సోప్స్ అండ్ డెంటల్ కిట్, బాడీ వాష్ ఇవన్నీ ఉన్నాయి, హెయిర్ డ్రయర్. అండ్ ఇదైతే కనుక సూపర్గా ఉంది. బిగ్ మిర్రర్, ఈవెన్ టాయిలెట్ పేపర్ కూడా వెల్ డ్రెస్ చేసి పెట్టారండి. నైస్. అండ్ వీ హ్యావ్ అ సపరేట్ ఇక్కడ బాత్రూమ్ దగ్గర లోపల మ్యాట్ లాగా చూడండి, టవల్ పెట్టేసేసారు ఒకటి. అండ్ దెన్ ఇక్కడ ఇంకో టవల్, బయోటిక్ బాడీ వాష్, షవర్, హ్యాండ్ స్ప్రే, షవర్. చాలా బాగుంది, సూపర్. ఫ్రేగ్రెన్స్ అయితే కనుక నిజంగా సూపర్ డూపర్గా ఉంది, యూ షుడ్ ఫీల్ ఇట్.
సమ్ స్పేస్ కూడా ఉంది. నైస్. సో ఇది అనమాట ఈ సూపర్ హోటల్లో బాత్రూమ్ టూ. సో మా రూమ్ ఏం చేశారంటే నేను బేసిక్గా రిక్వెస్ట్ పెట్టాను, ఏమని చెప్పానంటే స్విమ్మింగ్ పూల్ వ్యూ కావాలని చెప్పాను అనమాట. ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. ఇది బాల్కనీ, ఈ రూమ్స్కి అయితే కనుక బాల్కనీ లేవు, బట్ లెట్ మీ ట్రై ఓపెనింగ్ ఇట్. చూడొచ్చు మీరు ఇక్కడ, వావ్ సో నైస్. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్విమ్మింగ్ పూల్. పూల్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది. పూల్ అనేది వన్ ఆఫ్ ద హైలైట్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రాబ్లీ రేపు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటూ ఉన్నాను అనమాట, ఆర్ టుడే ఈవినింగ్ కొంచెం ఎండ తగ్గిన తర్వాత. కానీ స్విమ్మింగ్ పూల్ అయితే కనుక సూపర్గా ఉంది. మనం ఇక్కడ చైర్ అంతా వేసుకొని కూడా స్విమ్మింగ్ పూల్ వ్యూలో మంచిగా బయట చూస్తే ఎంజాయ్ అయితే కనుక చేయొచ్చు. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. నాట్ బ్యాడ్. సో ఇక్కడ రెస్టారెంట్స్ అయితే కనుక రెండు ఉన్నాయి, ఒకటేమో లోటస్ క్యాఫే, ఇంకోటేమో కృష్ణ రెస్టారెంట్ అని కొంచెం చూడవచ్చు. ఇది లోటస్ క్యాఫే, బ్రేక్ఫాస్ట్ అంతా బఫే ఉంటుందన్నమాట. అండ్ దాని బ్యాక్ సైడ్ ఇంకో రెస్టారెంట్ ఉంది. ప్రాబ్లీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి చూస్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే సమ్ ఆఫ్ ద బుకింగ్స్ వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇస్తూ ఉన్నారు. కానీ కొన్ని బుకింగ్స్ అయితే కనుక కాంప్లిమెంటరీ లేదంటే 700 rupees అంట పర్ పర్సన్కి. లిటిల్ ఎక్స్పెన్సివ్, బట్ బఫే కదా, ఆబ్వియస్లీ స్టార్ హోటల్లో ఆ మాత్రం ఉంటూ ఉంటుంది. వాట్ ఎ ప్లెజెంట్ డే. ఈరోజు అయితే అసలు ఎండ లేని లేదు. మరి తిరుపతిలో నిన్న కూడా వర్షం పడింది. సో పూల్ దగ్గరికి ఇప్పుడే వచ్చాము. ఎ క్విక్ హై ఫ్రమ్ యూ. సో ఈరోజు మొత్తం చిల్లింగ్ అవుట్ డే అనమాట, పూల్లో స్విమ్ చేద్దామని. సో అలిపిరి అయితే కనుక పైకి ఎక్కొచ్చాను. 9.5 kilometers జిమ్కి వెళ్ళి స్ట్రెచెస్ చేశాను. జిమ్ కూడా చిన్నగానే ఉంది, బట్ ఇట్స్ గుడ్. ఐ విల్ టేక్ యూ గైస్ టు జిమ్ యాజ్ వెల్. ఇప్పుడు మీకు పూల్ వ్యూ చూపిస్తాను, అండ్ ఆ తర్వాత మనం పూల్లో విహారం చేసేదంత మీకు ఉద్దేశం. బేసిక్గా తిరుపతి అనగానే చాలామంది పైన అకామిడేషన్ గురించి ఆలోచిస్తారు, కానీ తిరుపతిలో కింద కూడా అకామిడేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫ్యామిలీతో వచ్చి కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే కనుక, సో మీరు అకామిడేషన్ ఆప్షన్స్ కింద చూసుకోవడం అనేది సజెస్టెడ్. సో ఇన్ కేస్ బడ్జెట్ పర్మిట్ చేసి కొంచెం లగ్జరీస్ కనుక అనుకుంటే ఇలాంటి 5-star or 3-star హోటల్స్ని చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు వీడియో కనుక లైక్ చేయకుండా ఉంటే కనుక ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ బాటసారి మీ సహాయ సహకారాలు చాలా అవసరం.